ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయన వాటమయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సామాన్యుడు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సామాన్యులు అందరూ కూడా రోజుకి 300-400 రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ సంపాదనలో మద్యం అనేది 200-250 రూపాయలు అనేది చీప్ మందు, అంటే సామాన్యుడు తాగే మందు. 250 రూపాయలు పోతే 150 రూపాయలతో ఈ కుటుంబ పాలన అనేది జరగట్లేదు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు గ్యాసు, పప్పు దినుసులు, నూనె అవనండి 3000 రూపాయలు అయిపోయింది నూనె డబ్బా. సామాన్యుడు 2 కేజీలు 3 కేజీలు కొనుక్కునేవారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే నూనె 2,350 రూపాయలు మినిమం, ఏది పామ్ ఆయిల్ కానీ రిఫండ్ ఆయిల్ కానీ అందులో లో క్వాలిటీ, అందులోనే హై క్వాలిటీకి వెళ్తే 2,850-2,950 ఉంది పరిస్థితుల్లో. సామాన్యుడు బ్రతకడం కష్టతరంగా ఉంది ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోతే ఇక్కడ మనం కష్టపడితే రోజుకు 400-500 రూపాయలు కూలి తప్పి అంతకన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి అయితే మన ఆంధ్రప్రదేశ్లో రోజు వేతనం లేదు. ఇప్పుడు రోజుకి ఒక కుటుంబంలో 500-600 రూపాయలకు వచ్చంటే ఇదంతా చాలా కష్టతరంగా ఉంది. దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వం రేట్లు తగ్గించి గ్యాస్ కూడా అలాగే 900 చిల్లర అయిపోయింది, పెట్రోల్ కూడా రోజుకు 113 రూపాయలు 114 రూపాయలు వేస్తే ఈ బళ్ళు ఏవి కూడా మైలేజీలు రావట్లేదు. ఇప్పుడు ఈ బళ్ళు కూడా మరి మనం తెల్లవారేసరికి బండి అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది, అంటే నెలలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే రేట్లు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం సామాన్యుడి తరపు నుంచి. ఎప్పుడైనా రైతుకి ఎవరైనా సపోర్ట్ చేయవలసిందే మెయిన్, ముఖ్యం రైతు మెయిన్. రైతు ఉంటేనే ఈ తిండాకు తిండి పంట అంతా వస్తుంది. రైతు అనేవాడు లేకపోతే అందరికీ తిండాకు తిండి కానీ కట్టుకోడక బట్ట కానీ రాదు. రైతుకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు, ఏదైతే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? అమరావతి మాకు కట్టుబడి ఉంటామండి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాష్ట్రం మొత్తం మీద అందరి తాలూకు నిర్ణయాలు ఒపీనియన్లు తీసుకొని ఒక రాజధానిగా పెట్టారు అమరావతి అనేది. ఇక్కడ రైతులందరూ అందరికీ ఎక్కడ చుట్టుపక్కల మన ఆంధ్రాకి మొత్తం మన ప్రాంతానికి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని పెట్టారు, అందరికి అందుబాటులో ఉంది రాజధాని అనేది. రాజధాని ఇక్కడ చేస్తూ చుట్టుపక్కల అంతా డెవలప్ చేయడం తప్పు కాదు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. ఈ రాజధాని పెట్టుకొని చుట్టుపక్కల 13 జిల్లాల్లో ఏవైనా కట్టడాలు కానీ చేయగానే డెవలప్ చేస్తే బాగుంటుందని మా ప్రాంతం నుంచి మా తాలూకు ఒపీనియన్. అమరావతిని అయితే మేము సమర్థిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విజయడానికి మోగిస్తారండి. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అనేది ఏర్పడింది. ఇప్పుడు గతంలో ఉండేది కానీ ఒక అవకాశం ప్రజలు వస్తే ఆయన వస్తే ఇది చేస్తారనే ఉద్దేశం దానికి ఇచ్చారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఇదంతా బాగుంటుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దాడులు అనేవి ఏ పార్టీ ఆఫీస్ అవనండి, మందం అనివ్వండి, లేకపోతే బీజేపీ అవనండి, వైసీపీని ఎవరికి ఇటువంటి దాడులు అనేది చేసుకోకూడదండి. మా దృష్టిలో ఈ దాడులని మంచి పద్ధతి కాదు అంతే.